ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం స్టోరీలో కంటెంట్ లేకపోతే ఎంత స్టార్ హీరో చేసినా ఎంత స్టార్ డైరెక్టర్ చేసినా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అలా వెనక్కి తిరగాల్సిందే కానీ స్టోరీలో కంటెంట్ ఉండి కొత్త హీరో కొత్త డైరెక్టర్ చేసినా ఆ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇవి మనకి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మన ఇండస్ట్రీలో మన సినిమాలకు సంబంధించి అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది కూడా వంటకి యాప్ట్గా సరిపోతుంది అని ఎలా అంటారా చేసే వంటలో కంటెంట్ లేకపోతే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడి ఎంత పద్ధతిగా ఉండినా దానిలో రుచి మాత్రం రాదు అదే వంట తెలిసిన వాళ్ళు ప్రేమతో అలా ఏమీ లేకపోయినా పై పైన ఏ వంట చేసినా ఎంతో రుచికరంగా ఉంటుంది సో అలాంటి రుచికరమైన వంటకాలని మీకు అందించడానికి వచ్చేస్తుంది మా అమ్మ చేతి వంట ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరినీ మెప్పించేలాగా తన చేతి వంటని రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ అభిత్ గారు హాయ్ అభిత్ గారు హాయ్ ప్రవీణ్ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ వెరీ మచ్ అండి ఏం చేస్తున్నా చికెన్ జాలీ కబాబ్ చేయబోతున్నాము సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం చికెన్ జాలీ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి చేసిన చికెన్ పేస్ట్ కోడిగుడ్లు ధనియా జీలకర్ర పొడి కొత్తిమీర నిమ్మరసం గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం బ్రెడ్ నూనె సో అభిత్ గారు అన్ని ఇంగ్రీడియంట్స్ చూసాం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఇది మనం బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా ఉప్పు కారం పసుపు వేసి మనం మిక్సీ పట్టిన ఇలా పేస్ట్ అవుతుంది అన్నమాట సో పేస్ట్ రెడీగా ఉంది రెడీగా ఉంది మిక్సింగ్ బౌల్ జాలీ కబాబ్ మిక్స్ చేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం గరం మసాలా పసుపు కారం కారం స్పైసీగా చేసుకుందామా అంతే ఓకే కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఓకే ఉప్పు ధనియా జీలకర్ర పొడి నిమ్మర కొంచెం వాటర్ ఇస్తారా నాకు ఈ బ్రెడ్ రైస్ ఉంది కదా తడుపుకోవాలా అయ్యో ఏంటిదండి పేపర్ నిలబడి కలిపేశారు ఇది మనకి వాటర్ అంత అవసరం లేదు కదా మెత్తగా పెద్ద పల్లి మనకి చుట్టడానికి రాదు కదా ఈ వాటర్ తీసేయాలి ఎక్స్ట్రా వాటర్ ఏదో జిమ్మిక్కులు చేస్తారు అభిత్ గారు మీరు మాత్రం బైండింగ్ రావాలి కదా ఇంకా నేను దానిలో పెట్టి జాలీ కబాబ్ ని షేప్ చేసి ఏది ఊహిస్తారో అది మాత్రం చేయరు ఎంత ఎక్స్పర్ట్ కదా రోజు కొత్తగా ఉంటే మనకి వెరైటీ కదా వెరైటీ కావాలి అసలు మనం గ్రైండ్ చేసిన చికెన్ లో మొత్తం అన్ని వేసేసాం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఇలా మనం పట్టుకుందాం మరి జాలీగా అన్నారు జాలీ ఎక్కడ ఉంది నెక్స్ట్ ప్రాసెస్ ఓ ఇంకా నెక్స్ట్ ఉందా మరి దీన్ని వేయించాలి కదా మరి ఇలా దిగలే కదా ఓకే నేను వేయించినా మరి ఈ లోపు ఏగుతా ఉంటాయి ఫుల్ బీట్ చేసాం ఎగ్ని మీరు చికెన్ చేసేటప్పుడు ఆయిల్ అద్దుకుంటూ చేశారు కదా అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటాయే అంతే ఇప్పుడు దీన్ని అందులో డిప్ చేస్తారా ఇంట్లో వేయాలి అంతేనా మళ్ళీ నేను చెప్తాను ప్రాసెస్ అసలు ఏం ముందు చెప్పరు
అంటే చెప్పడానికి అంటే చూపించడం తేలిక కదా. ఓకే అలా అంటారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో డిప్ చేసి వేస్తాము. ఆయిల్ వేడి క్లారిటీ అదే అదే వేసిన తర్వాత మళ్ళీ మనం చేయి ముంచి దీంట్లో మనం ఇట్లా వేస్తా ఉంటే జాలిగా వస్తుంది అన్నమాట. ఓహో గారాజీలు ఆంధ్రాలో గారాజీలు అని చేస్తారు చూడండి. ఇప్పుడు జాలీలు రాలన్నాం కదా, వంట చేసినప్పుడు పొయ్యి మీరు మాత్రమే క్లీన్ చేయండి. అంత మ్యాష్ పెద్ద చేశారు వంట వంట కదా, పొయ్యి అంతా ఆగం చేశారని తిడతారు. కానీ తిన్న తర్వాత వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తారా? అంతే కదా. ఓకే ఏదైనా కొత్తగా చూపించాలన్నా, కొత్తగా తినాలన్నా, కొత్తగా ట్రై చేయాలన్నా కొంచెం కష్టపడాలి. అంతే కదా. టర్న్ చేయనా? ఇంకో స్పూన్ తీసుకుంటా ఇదిగో. ఇట్లా మనం ఎగ్ వల్ల మీకు ఇలా కనిపించకుండా ఇదంతా అలా పైన వచ్చేస్తుంది, నురుగులాగా వస్తుంది. సో మనం ఇప్పటికి అన్ని సైడ్స్ దీన్ని ఫ్రై చేసాము, ఇంకా తీసేసుకోవచ్చా? ఈ లేయర్ వస్తుంది కదా పైన, దాన్ని జాలి అంటే నేను పెట్టనా? పెట్టాను. అయ్యో చికెన్ జాలి కదా రెడీ 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 ఎమ్మి ఎమ్మిగా ఉంది. పుదీనా చట్నీ, పుదీనా చట్నీ తిరిపోయిందిగా. ఉప్పగా ఉంది. ఆవిరి మీద ఉడికితే ఎలా ఉంటాయి అలా ఉంది లోపల మెత్త, లోపల మెత్తగా పైనంత ఎగ్ అంత క్రిస్పీ క్రిస్పీగా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నేను తింటుంటే? తింటే నాకు తినిపోతుంది. సూపర్ సూపర్గా ఉంది. మీకు మాత్రం నేను తింటుంటే బాగా అలం లొట్టలైపుద్ది అవుతుంది కదా, ఎందుకు ఆలస్యం. మీరు కూడా చికెన్ జాలీ కబాబ్ రెడీ చేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ జాలీ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి చేసిన చికెన్ పేస్ట్, కోడిగుడ్లు, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు,
కారం బ్రెడ్ నూనె చికెన్ జాలి కబాబ్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ పేస్ట్ తీసుకోవాలి దానిలో సరిపడా ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా కారం కొత్తిమీర ఉప్పు ధనియా జీలకర్ర పొడి నిమ్మరసం వేసి బ్రెడ్ నీటిలో ముంచి పిండిలాగా చేసి ఆ పిండిలో వేసి మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి నూనె పోసి కొంచెం సేపు వేడి చేసుకోవాలి నూనె వేడెక్కే లోపుగా మన తయారు చేసుకున్న కబాబ్ ని బీట్ చేసుకున్న ఎగ్ లో డిప్ చేసుకొని నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకొని పైన జాలి లాగా ఎగ్ తో చల్లుకోవాలి అంతే ఎంత రుచికరమైన వెరైటీ చికెన్ జాలి కబాబ్ రెడీ అబిద్దరు థాంక్యూ సో మచ్ అద్దిరిపోయింది రెసిపీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది అందరూ ఒకసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చూడాలి కన్ఫర్మ్ గా మీకు అర్థమైపోయింది కదా చికెన్ జాలీ కబాబ్ ఎలా తయారు చేసామో చాలా టేస్టీగా ఉంది మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసేయండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు అప్పటి వరకు మాత్రం ఈ కబాబే